ఆ దాన్ని దురుద్దేశంతో ఏ విధంగా వక్రీకరించి ప్రజల ప్రాణాలు తీశారో ఎన్నికల కమిషన్ కూడా యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు ఒక్కసారి ఎన్నికలు పెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క అధికారాలు లిమిటెడ్, అధికారులు ఉన్నారు, వాళ్ళు పనులు చేస్తారు. రొటీన్గా వచ్చినటువంటి ఎప్పటి నుంచో కంటిన్యూ అయినటువంటి శాంక్షన్ అయిన ప్రాజెక్టులు కానీ, శాంక్షన్ అయిన వర్కులు కానీ, శాంక్షన్ బెనిఫిట్స్ కానీ ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడు దానికి ఏమి నియంత్రణ ఉండదు. ఆ రోజుండే పద్ధతులే కొనసాగించమని చాలా స్పష్టంగా ఇచ్చారు. అది ఇచ్చినప్పుడు వాలంటీర్స్ లేకపోతే పంచాయతీ ఆఫీసర్లు ఏమయ్యారు, సచివాలయం ఏమైంది, 13 మంది మంది ఉన్నారు, ఒక్కొక్కరు 40, 45, 50 ఇవ్వాలి. ఈ 45, 50 ఇవ్వడానికి మీకేం అడ్డంకులు, ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే ఒక సైకో ముఖ్యమంత్రి ఇవ్వద్దని అడ్డు పెడితే అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో, పంచాయతీ ఆఫీసర్లు ఏమయ్యారు, సచివాలయం ఏమైంది, 13 మంది మంది ఉన్నారు, ఒక్కొక్కరు 40, 45, 50 ఇవ్వాలి. ఈ 45, 50 ఇవ్వడానికి మీకేం అడ్డంకులు, ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే ఒక సైకో ముఖ్యమంత్రి ఇవ్వద్దని అడ్డు పెడితే అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో, జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ, ధనంజయ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ, మురళీధర్ రెడ్డి కన్సర్న్ పెన్షన్ సుజాతను, వీళ్ళందరూ కలిసి ఇష్టానుసారంగా వీళ్ళు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రజలు ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారు. మీరు ఏమాత్రం ఆలోచించున్నా, మీ డ్యూటీ మీరు చేస్తున్నా, వీళ్ళు చనిపోయే పరిస్థితి ఏది? ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం కోసం ఆఫీసర్లు కూడా కొల్లుడయ్యి ఇలాంటి దుర్మార్గం చేయడం అనేది చాలా నీచం, దీన్ని క్షమించరా నేరం. అందుకే ఎన్నికల కమిషన్ తరువు ఎన్క్వైరీ జరగాలి, ఎన్క్వైరీ చేయాలి. ఎందుకు ఫెయిల్ అయ్యారు వీళ్ళు, ఎందుకు నేరుగా ఇంటి దగ్గర ఇవ్వలేదు? మీరేం ఆదేశాలు ఇచ్చారు? మీరు ఇచ్చిన ఆదేశాలు చాలా స్పష్టంగా వాలంటీర్స్ ఇన్వాల్వ్ కాకూడదని మాత్రం చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే బాధ్యత అధికార యంత్రాంగానికి ఇచ్చారు. సేమ్ ప్రొసీజర్ పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఇంటి దగ్గర ఇవ్వద్దని ఎక్కడ అడ్రస్ చెప్పలేదు. అంటే ఉద్దేశం ఏంటి? ఇంటి దగ్గర ఇవ్వచ్చనే కదా, ఎందుకు ఇంటి దగ్గర ఇవ్వలేదు? యు ఆన్సర్ దిస్. ఈ ప్రభుత్వం ఆన్సర్ చేయాలి, ఈ సైకో ముఖ్యమంత్రి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయకుండా మభ్య పెడుతూ ముసలి వాళ్ళ దగ్గరికి పోయి కావాలని వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అపోజిషన్ చేసింది, చంద్రబాబు నాయుడు చేశాడు అని తప్పుడు సమాచారం చెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే ఎన్క్వైరీ చేయాలి. ఇంకొక పక్క అందరికీ చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, ఈ 3 నెలలు కూడా నెలకు 1000 రూపాయలు చొప్పున ఒకవేళ పింఛన్ ఇచ్చిన వాళ్ళకి, ఇవ్వకపోతే 4000 ఇస్తా, ఇచ్చుంటే వాళ్ళకు కూడా 1000 రూపాయలు యాడ్ చేసి ఏప్రిల్ మే జూన్ 3 నెలలు ఎన్నికలు అవుతానే మీకు అందరికీ అదనంగా 3000 రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, అది కూడా ఇస్తాం. కాబట్టి మీరు ఎవరు అధైర్యపడద్దండి. బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం. సంపద సృష్టించే తెలియని వ్యక్తి వ్యక్తి సంపద సృష్టించి ఎవరైతే అర్హత ఉండే ప్రతి ఒక్కరికి, అవసరమైన ప్రతి ఒక్క పేదవాడికి ఇవ్వడం మా బాధ్యత, అది కూడా చేస్తాం. ఈ 3000 కూడా మీకు అదనంగా వస్తుంది. ఏప్రిల్ మే జూన్కి వస్తుంది. జూలై నెలలో ఈ ప్రభుత్వం ద్వారా మీకు ఫస్ట్కి మీ ఇంటికి నేరుగా వచ్చిచ్చే బాధ్యత నేను తీసుకుంటాం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పెన్షనర్స్ నమ్మద్దని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మాయల్ పకీర్ కంటే దారుణమైన వ్యక్తిత్వం. ఏ విషయంలో ఎప్పుడొస్తాడో తెలియదు, వచ్చి ఏం చేస్తాడో తెలియదు, ఎవరిని నాశనం చేస్తాడో తెలియదు, ఎవరిని చేయబెడతాడో తెలియదు, ఎవరిని శవంగా మారుస్తాడో మనకు తెలియదు. అలాంటి దుర్మార్గుడితను. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. ఇప్పుడు కూడా నేను సవాల్ వేసిస్తున్న ఈ పార్టీకి, మేము ఇచ్చింది 18000 తెలుగుదేశం పెన్షన్స్లో, మీరు ఇచ్చింది 12000.
అన్ని గవర్నమెంట్లు కలిపి నీకు మాట్లాడే అర్హత లేదు. పెన్షన్స్ అంటే పేటెంట్ హక్కు తెలుగుదేశం పార్టీది, ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ, మళ్ళీ 4,000 రూపాయలు ఇవ్వబోయే తెలుగుదేశం పార్టీ. ఇది స్ట్రైటన్ చేయడానికి మేము వాళ్ళందరినీ పిలిచాము. ప్రత్యేకంగా ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరికైతే చాలామంది తీయేశారు, డప్పు కళాకారులకి పెన్షన్ తీసేశారు, ఎవరైతే ఈ కొంతమంది న్యూట్రల్ జెండర్ ఉన్నారో వాళ్ళకు కూడా తీసేశారు, ఒంటరి మహిళకి తీసేశారు. నేను ఒంటరి మహిళకు కూడా పెన్షన్ ఇచ్చాము. ఇలాంటి అన్ని తీస్తే అన్ని తీసేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి అందరికీ అవ్వాతాతకి, అక్క చెల్లికి, లేకపోతే తండ్రికి, పెద్దలందరికీ జప్ చేస్తున్నా, మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పా, మళ్ళీ హామీ ఇస్తున్నా పెద్ద కొడుకుగా ఉంటా, నేరుగా మీ ఇంటి దగ్గరనే మీకు పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేస్తా, అదే కాదు అన్న క్యాంటీన్ పెడతాం, 500 రూపాయలతో భోజనం చేసి వచ్చిన డబ్బులతో ఆరోగ్య ఖర్చులు పెట్టుకొని 10 రూపాయలు ఆదా చేస్తే మీ ఇంట్లో మీకు గౌరవం వస్తుంది. అదే చెప్పి ఆ రోజు నేను 2,000 రూపాయలు ఇచ్చాను, 5,000 రూపాయలు అన్న క్యాంటీన్లో 3 పూట్లు భోజనం చేస్తే 450, ఒక 400-500 మందులు పెట్టుకుంటే 1,000 రూపాయలు ఉండేది. మనవాళ్ళకో మనవరాళ్ళకో చాకెట్లకు ఇచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ ఖర్చులకు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు. కోడలు కూడా వీళ్ళు జాగ్రత్తగా చూసుకునేది, ఆవిడ మన మీద ఆధారపడదు, మనం ఆవిడపైన ఆధారపడాలనే పరిస్థితి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ముసలి వాళ్ళు అనేవాళ్ళు భారం కాదు, సమాజానికి సేవ చేశారు, కుటుంబానికి సేవ చేశారు. అలాంటి వారిని అన్ని విధాలా ఆదుకోవడం మన బాధ్యత నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను. ఈసీకి చెప్తాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం, లబ్ధిదారులు కూడా చెప్తాం. తప్పకుండా డెస్టినీ ఒకటి ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి సైకోలు తాత్కాలికంగా చాలా ఆనందపడతారు, కానీ ఫైనల్గా మాత్రం ధర్మమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది. ఇటువంటి తప్పుడు చేసేవాడిని, తప్పుడు పనులు చేసిన వాడిని సమాజం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు, క్షమించదు. I am very clear on that.